ప్రపంచ జనాభాలో అగ్రస్థానంలో ఉన్న చైనాను వెనక్కి నెట్టి భారత్ మొదటి స్థానానికి చేరుకున్నట్లు ఇటీవలే ఐక్యరాజ్యసమితి ప్రకటించింది తగ్గుతున్న జనాభాతో ఆకర్షణీయమైన పెట్టుబడులకు గమ్య ట్యాగ్ను కోల్పోయే స్థితికి చైనా పడిపోయింది తగ్గుతున్న జనాభా బీజింగ్ ఆర్థిక వ్యవస్థపై విపరీత ప్రభావాలు చూపిస్తాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి ఐక్యరాజ్యసమితి తాజా గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఇటీవల చైనాను అధిగమించింది ఐక్యరాజ్య సమితి నివేదిక ద్వారా బీజింగ్ అభద్రతా భావానికి లోనైంది వెంటనే భారత్కు వ్యతిరేకంగా సంఖ్య కంటే నాణ్యత ముఖ్యమంటూ నిట్టూర్చింది చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి భారత జనాభాపై అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు ఈ నేపథ్యంలో చైనా జనాభా తగ్గుదల ఆ దేశం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని దఫాస్ నివేదిక తెలిపింది బోలువాన్ ఫాన్జెంగ్ పాలనాకాలం నుంచి దశాబ్దాలుగా ఆర్థిక సంస్కరణలతో విస్తారమైన జనాభా నుంచి కార్మికులను చైనా చౌకగా సమకూర్చుకుంది దీని ద్వారా అద్భుత ఆర్థిక వృద్ధి సాధించింది ప్రపంచ పెట్టుబడిదారులు తయారీ కేంద్రాలు నెలకొల్పడానికి ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారింది తాజాగా జనాభా చౌక కార్మిక మార్కెటు తగ్గిపోతుండటంతో ఆర్థిక వ్యవస్థపై చైనా పట్టుకోల్పోతున్నట్టు హీపర్దఫాసు నివేదిక తెలిపింది చైనాలో వేతన రేట్లు పెరగటం కూడా జనాభా క్షీణత వల్ల కలిగే ఇబ్బందులను మరింత తెలియజేస్తోంది తగ్గుతున్న జనాభా కారణంగా ఉత్పత్తులను కొనుగోలు చేసే ప్రజల సంఖ్య కూడా తగ్గింది దీని ప్రభావంతో దేశీయ మార్కెటు తగ్గిపోతోంది చైనా ఆశలను మరింత దెబ్బతీసేలా జిన్పింగ్ కఠిన విధానాలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హీపర్ద ఫాసు నివేదించింది